हाँ अब दम से पूरा हाथ ऊपर कर दो। ऑल इज वेल। ये थोड़ा खुजाओ ना। హే గాయ్స్, వెల్కమ్ టు డే 3 బ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ. డే 3లో మనం ఫస్ట్ టైం ని స్నోని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అలాంగ్ విత్ దాట్ వీ వెంట్ టు తిక్షే మానిస్ట్రీ అండ్ ది ఫేమస్ మైత్రీ స్టాట్యూ. ఇదే రోజు మేము యాక్చువల్గా నుబ్రా వ్యాలీ కూడా వెళ్ళాలి. సో మేము వెళ్ళామో లేదో బ్లాగ్ చివరి వరకు చూసి తెలుసుకోండి. ఐ హోప్ యూ గాయస్ లైక్ ది బ్లాగ్. వెల్కమ్ టు డే 3 గాయస్. మంచిలో నిండిపోయింది రోజంతా. రోజు సేమ్ సినారో చూపిస్తున్నాను, బాధపడకండి. టు నైట్ వీఆర్ గోయింగ్ టు షిఫ్ట్ హోటల్స్. ఇది మన థర్మల్ అటైర్. స్టీవ్ జాబ్స్లో ఉన్నా కదా, జూనియర్ స్టీవ్ జాబ్స్లో. ఇప్పుడు దీని మీద ఒక లేయర్ వేసి దాని మీద మన ఫైనల్ రైడింగ్ జాకెట్ అండ్ రైడింగ్ షూస్ వేస్తామన్నమాట. ఇదే మన ఎక్స్ట్రాడినరీ రైడింగ్ ప్యాంట్, బాగా ఉపయోగపడింది. నిన్న దీని మీద టీ షర్ట్ వేసాం, బట్ టుడే వీఆర్ గోయింగ్ టు ఏ మోర్ కోల్డ్ రీజన్, సో దట్ ఈస్ వై ఫ్లీస్. దాని మీద వచ్చే రైడింగ్ జాకెట్, ఇది ఫైనల్. ఇది వెళ్తుంది దీని మీదకి. వన్స్ వీ గో డౌన్, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇది తిని ఇది వేసి దెన్ విల్ స్టార్ట్. ఆంటీ, నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. నిన్నటి వరకు కనికరించిన క్లైమేట్ ఈరోజు కనికరించట్లేదు. లైట్గా చినుకులు పడుతున్నాయి. సో రెయిన్ కోట్ వేసుకుని స్టార్ట్ అవ్వాలంట. ఇంత హెవీ స్టఫ్ మీద మళ్ళీ రెయిన్ కోట్ దూర్చాలి మనం కష్టపడి. కొంచెం అక్కడ కూడా స్నోఫాల్ పడుతుందంట. సో వీఆర్ గోయింగ్ టు నుబ్రా వ్యాలీ. దారిలో ఒక సెకండ్ మోటరబుల్ పాస్ క్రాస్ చేసి వెళ్తాం. ఓకే, సో విషస్ లక్. హై గుడ్ వాషి, ఇది గైస్ పరిస్థితి. ఫుల్ అంటే వర్షం కూడా పడేలా ఉందన్నారు, అందుకని స్టార్టింగ్ ఇట్స్ టూ కోల్డ్. అక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ మంచు, స్నోఫాల్ అవుతుందంట అక్కడ. సో వీళ్ళు అలౌ చేయట్లేదు. ఏమవుతుందో తెలియదు మరి ప్రస్తుతానికి, చూడాలి. మొత్తం అందరు లైన్లో వెయిట్ చేస్తున్నారు. గైస్, స్నోఫాల్ పడుతుంది గైస్, కనబడుతుందా మీకు? అటు ఇటు తెప్పలాగా అదే గట్టిగా పడుతుందిరా. ఇదిగే మ్యాటర్ ఏంటంటే, స్నోఫాల్ వల్ల ఇక్కడ మమ్మల్ని బైకులు కాకుండా ట్రక్ మీద పట్టుకెళ్తా ఉంటున్నాడు. వెళ్ళలేదు దానికి ఎక్స్ట్రా అంట, అదేమైతే చూడాలి. ఈలోపు మా వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. అటు ఇటు తిరిగి మళ్ళీ హోటల్కి వచ్చాం మేము. ఇప్పుడు ఎలా ఉందంటే, మా పరిస్థితి గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ అన్నట్టు, ఈ మాత్రం దానికి పంచు గంజి స్త్రీ, మళ్ళీ దానికి కండువ, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. ఇంత రెడీ అయ్యి వెళ్ళి కళ్యాణకు వచ్చావు ఇప్పుడు. మే అక్కడ అలౌ చేయలేదు అసలు. మేబీ ఒక 2 అవర్స్ తర్వాత క్లైమేట్ మారుతుందా, మారితే వెళ్ళకు. బ్యాడ్ న్యూస్ గైస్, క్లైమేట్ చండాలంగా ఉందంట. అసలు బైక్లు వెళ్ళే ఛాన్స్ లేదంటున్నాడు. వీడు టెంపో ట్రావెలర్ ఏదో పట్టుకొచ్చి దాంట్లో తిప్పుతా అంటున్నాడు. డిస్కషన్లు అవుతున్నాయి ఒక్కరోజు అన్న బండి మీద వెళ్ళేలా ప్లాన్ చేయమని. లేదా ఫుల్ టెంపో అయితే మరి అందులో ప్రైస్ అన్నా తగ్గించమని. ఏ అవుతున్నాయి అక్కడ, హర్ట్ చేశాడు, దెబ్బైంది. ఆదిలోనే హంసబాద్ అయింది ఈసారి. హెవీ డిస్కషన్స్.
అక్కడ అంతా డిస్కస్ చేసుకుంటే మేము తిండి మీద ఫోకస్ పెట్టాము. ఇక్కడ మాకు ఏం చేయాలని అర్థం. అందుకే ఫైనల్లీ చేస్తుంది ఏంటంటే అది క్యాన్సిల్ అయిపోయింది ఇది, బికాజ్ దేర్ ఇస్ టూ మచ్ ఆఫ్ స్నోఫాల్ అంట. అందుకని మేము ఇప్పుడు అనదర్ లోకల్ సైట్ సీన్కి వెళ్ళి ఇంకోటి కవర్ చేసి వస్తాం. బికాస్ ఆఫ్ ది సైట్ నరే కొంచెం చేంజ్ అవుతుంది, చూడాలేమో. మోనిస్ట్రీ వచ్చాం ఫ్రెండ్స్. ఓహో కమాండ్ రా, చెప్పరా. చెప్పకి జాతకాలు తిరిగిపోవాలంటే రేపు సెట్ అయిపోవాలంటే. ఏం చేస్తున్నారు రంగులు రాటం అంటున్నాం. రెండు సార్లు తిరగల అందుబాటు ఏం చేయలేంపుల్లో వెళ్తున్నావు ఇప్పుడు మనం. ఈ మానిస్ట్రీని 15th century కన్స్ట్రక్ట్ చేశారు. టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ అయిన ఈ మైత్రేయీ బుద్ధుని యొక్క విగ్రహం ఏదైతే ఉందో, ఇది 1970s దలైలామా గారి ఇండియా విజిట్కి వచ్చినప్పుడు ఇది క్రియేట్ చేశారు. ఇది ఆల్మోస్ట్ ఒక 2-storied బిల్డింగ్, దాదాపు 50 పొడుగు ఉన్న విగ్రహం. జనరల్గా బుద్ధుని విగ్రహాలు నుంచుని ఉంటాయి, కానీ ఈ విగ్రహం మటుకు లోటస్ ఫ్లవర్ పొజిషన్లో ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూడటానికి ఉన్న రెండు కళ్ళు చాలు. ఇది తారా టెంపుల్. తారా అంటే బుద్ధుని యొక్క ఫీమేల్ ఇన్కార్నేషన్ లాగా అన్నమాట. సో ఈ తారా గారి యొక్క అవతారాలు, అలాగే ఈ టెంపుల్ని రక్షకులుగా కాపాడే దేవతల యొక్క విగ్రహాలు, వాళ్ళ అవతారాలు, అవన్నీ ఈ సైడ్ ఆఫ్ ది మానిస్ట్రీలో ఉన్నాయి. ఇక్కడ వీల్ ఆఫ్ లైఫ్ అంటే భవచక్ర అండ్ టిబెటియన్ క్యాలెండర్కి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి. ఇది అసెంబ్లీ హాల్. ఇక్కడ జనరల్గా మాంగ్స్ అందరూ ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఏదన్నా ఫెస్టివల్స్ అయినప్పుడు, ఎవరైనా డిగ్నరీస్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు. ఇక్కడ మీరు చూసేది గౌతమ బుద్ధుని యొక్క విగ్రహం, ఆయన ఇన్కార్నేషన్ అన్నమాట. అలాగే ఇది ఇంకొక ఇన్కార్నేషన్, ఇది 1000 బుద్ధుని యొక్క ఇన్కార్నేషన్. దీన్ని 1000 అవలోకిటేశ్వర అంటారు. ఇవన్నీ మీరు ఈ టెంపుల్, ఈ మానిస్ట్రీలో చూడొచ్చు. వెళ్ళి బుద్ధుని చూడటం జరిగింది. గ్లౌజులతో పని అవట్లే. దేర్ ఇస్ వన్ బుద్ధ బిగ్ ద స్టాట్యూ, వెరీ వెరీ గుడ్, యు షుడ్ కమ్ అండ్ సీ. ఏంటి యు లవర్ స్టాప్ బాండ్ వన్ వర్త్ వర్త్ కమింగ్ టు ది టాప్. బుద్ధ స్టాట్యూ కాదు, అది మాత్రం బుద్ధ స్టాట్యూ. మరి ఎవరు అది? మైత్రేయి దేవి. మైత్రేయి వనమా? మైత్రేయి దేవి. మైత్రేయి దేవి అంట. బట్ వెరీ గుడ్. మా వాడు అంత కాన్ఫిడెంట్గా బాగానే చెప్పేశాడు, కానీ మైత్రేయి ఈజ్ ఆల్సో అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ బుద్ధ. ఈ మానిస్ట్రీ నుంచి వ్యూ చూడండి గైస్. పొద్దున్నలేని అంటే ఇప్పుడు వచ్చింది. ఇదే పొద్దున్న వచ్చినట్టు ఈ పాటికి మేము ఇప్పుడు వెళ్ళిపోగలను. ఎనీవే బెటర్ అనే పని ఎలా ఉంటే జాగ్రత్త వెళ్ళిపో. ఎక్కడైనా చూసినట్టు ఉందా ఇది? దిస్ ఈజ్ రాంచో స్కూల్, 3 ఇడియట్స్ ఫేమస్ 3 ఇడియట్స్ స్కూల్. ఇక్కడ ఈ బిల్డింగ్కి కన్స్ట్రక్ట్ చేసిన ప్లాన్స్, ఆ కన్స్ట్రక్షన్లో ఎటువంటి టెక్నిక్స్ వాడారు అన్నవి ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఇక్కడ కొన్ని సోవెనీర్స్, అలాగే లోకల్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి మనం కొనుక్కోవడానికి. ఈ స్కూల్కి చాలా సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి, బెస్ట్ గ్రీన్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ ద వరల్డ్, అలాగా కొన్ని మల్టిపుల్ సర్టిఫికేషన్స్.
అలాగే ఇక్కడ ఉన్న కెఫేని వాటిని కూడా మూవీ వచ్చిన తర్వాత ర్యాంచో కెఫే అని రీనేమ్ చేశారు. అండ్ ఈ మొత్తం ఏరియా ఆఫ్టర్ ది మూవీ చాలా పెద్ద టూరిస్ట్ స్పాట్ కింద క్రియేట్ అయింది అనమాట. సో యూ కెన్ సీ మోర్ పీపుల్ మోర్ టూరిస్ట్ కమింగ్ హియర్. అరే మరి పిల్లలు ఎక్కడరా? పిల్లలు అయితే కనపట్లేదు కానీ అక్కడ సీనరీ రీక్రియేట్ చేస్తున్నాడు. ద ఐడియాటిక్ వాలెట్ చిన్న డీటూర్ అంతే బేసికల్లీ. ఇక్కడ స్మాల్ స్కూల్ పక్క కట్టాడు అలాగా, ఎందుకంటే టూరిస్ట్ కొంచెం ఎక్కువ వస్తున్నారు కాబట్టి. నౌ దిస్ ఇస్ మోస్ట్లీ ఫర్ టూరిస్ట్ అని వచ్చి చూసి వచ్చి చూసి చిల్ అయ్యి ఫోటోలు దిగలుంటా. ఐ థింక్ బయట నుంచి ఇదే నాకు ఏమో ఇక్కడ ఏదో ఫోటో ఉంది మరి ఇదో అదో కాదో తెలియట్లే. ఇదే అదిగో కొండ 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 ఆర్ మ్యాచింగ్. ఏ కాదు కాదు కాదు, ఇది ఇంకెక్కడో స్నోఫాల్ ఎక్కువ ఉంది అక్కడ. ఓకే ఇది ఒక టాస్క్ కంప్లీట్ అయింది, వీఆర్ గోయింగ్ బ్యాక్. ఐ థింక్ ఇంకొక మోనిస్టర్ అయిపోయింది, ఇది అయింది ఇంకో టాస్క్ ఇంకోటి ఉందో మమ్మల్ని అంతా మళ్ళీ బ్యాక్ టు రూమ్. రేపు చూడాలి కార్దుంగ్ల పరిస్థితి ఏంటో. నెక్స్ట్ చూసేది షే ప్యాలెస్ గైస్. ఇది 10th century యాక్చువల్గా కన్స్ట్రక్ట్ చేశారు, కానీ అది పాడవటం వల్ల అదే ఏరియాలో 16th century మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం చూడబోయేది దాని రిమైన్స్ అనమాట. నేను ఓయితో ప్యాలెస్ దిక్కురా, అది ప్యాలెస్. నిన్న ఎలాగో లేట్ చూసాను కాబట్టి ఈ ప్యాలెస్ లైట్ తీసుకుందాం కాదు, ముందు లైట్ తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఏదో బుద్ధా స్టాట్యూలు ఉంటే లార్జెస్ట్ అండ్ వన్ ఆఫ్ ఎ కైండ్ బిగ్గెస్ట్ ఇన్ ద రీజన్ అని చెప్పాడు. అందుకే మీకు కాంటెంట్ ఇద్దామని మేము స్ట్రెస్ తీసుకుంటున్నాం. వెళ్ళి అసలు అది లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఏమంటారా వర్తియో కాదు చెప్తాం. అక్కడ డోర్ క్లోజ్డ్ అందుకే సైడ్ నుంచి వచ్చా మ్యామ్. ఎక్కడేదో ఉందంట ఏంటి అది మూసేసినట్టు కాదా? ఇక్కడేదో ఉందట్టు చూద్దాం. ఓకే దిస్ ఇస్ మెయిన్ టెంపుల్. ఏ మెయిన్ టెంపుల్ మూసేసాడు. దెబ్బగా యాక్చువల్గా ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇప్పుడు మీకు కనబడుతుంది చూడండి, అది వాళ్ళు చెప్పిన బుద్ధ స్టాట్యూ. ఈ యాంగిల్ నుంచి సరిగ్గా కనిపించట్లేదు, బట్ ఇస్ ఎ లిటిల్ సిమిలర్ టు మైత్రీ స్టాట్యూ దట్ ఈస్ దేర్. అంతే హైట్ అంతే డైమెన్షన్స్లో ఉన్నాయి. మళ్ళీ షూస్ తీసి వెళ్ళాలి లోపలికి వెళ్ళి. షూస్ తీసే ఉద్దేశం లేదు, భక్తి లేక కాదు ఓపిక లేక. సో అంటే అది కొంచెం మీకు కోట వ్యూ చూపు, దట్ ఈస్ కోట, దట్ ఈస్ ఐ థింక్ ధ్వజస్తంభం. దిస్ ఈస్ ఏ నేరో పాత్. అది ఇంక ఈరోజుకి డన్. మోస్ట్లీ ఎండ వస్తుంది ఇప్పుడు అంతా కాదు. సర్లే ఎనీవే విల్ గో బ్యాక్. కొంతమందిని శాంతి స్థూపాకు పట్టుకెళ్తారా మనం ఆల్రెడీ ఫస్ట్ డే చూస్తాం. దట్స్ ఇట్ ఫర్ ది డే. నైట్ డిన్నర్ తిని టుమారో హోపింగ్ ఫర్ బెటర్ క్లైమేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ పార్ట్ ఫుల్ అడ్వెంచరస్ కొండబోతుంది, సో స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్.
and you can watch our previous videos on the screens being shown. Thank you once again.